2020లో విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆపేశారు. ఆయన ఆపగలిగారా? ఆపలేకపోయారు. ఇది 2021. ఇవాళ తిరుపతి విమానాశ్రయంలో ఆయన కింద కూర్చోబెట్టారు. ఇంతకంటే మీరు ఏం చేయగలరు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ని మేము అదే అడుగుతున్నాం. ఇంకేం చేయగలరు? ఇంక ఇలాంటివి ఎన్ని చర్యలు చేస్తే, ఇలా ఎన్నిసార్లు ఆయన అవమానపరిస్తే దానివల్ల వచ్చే లాభం ఏంటి? లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ లో ఇలాగే ఆయన కింద కూర్చోబెట్టారు. కింద కూర్చుని ఆయన ఏం సాధించాడు? రైతులకు బీమా సాధించాడు. ఆయన కింద ఆయన్ని అణగదొక్కాలి అనుకున్న ప్రతిసారి కూడా రాష్ట్రానికే మేలు చేకూరుతుంది. అది బాబు గారంటే. 40 ఏళ్ళు రాజకీయ 40 ఏళ్ళు ఒక వ్యక్తి ఒక కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీకి చైర్మన్ అవుతారు. అదే ఫిల్మ్ ఫీల్డ్లో ఉంటే హీ విల్ బికమ్ ఎ లెజెండ్. ఈయన 43 ఏళ్ళు రాజకీయంగా ఉన్నారు. ఏమయ్యారండి? రాష్ట్రానికి ఒక పెద్ద కూలీ అయ్యారు. సమస్య అన్న ప్రతి చోట నేనున్నాను అని నిలబడే ఒక వ్యక్తి అయ్యారు. అలాంటి ఒక వ్యక్తికి ఇక్కడ ఒకటే అడిగేది, ప్రతిపక్ష నేతకి రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే అధికారం ఉంటుంది. అలాంటి కాన్స్టిట్యూషనల్ అది మనకి ఇచ్చిన రైట్స్ అవన్నీ కూడా. అలాంటి రైట్స్ని మీకు ఆపగలిగేది ఎలా వచ్చింది? కోర్టు ఎన్నిసార్లు మీకు మొట్టికాయలు వేస్తే మీకు తెలుస్తుంది. రూల్ ప్రకారం ఏదైనా చేయండి, రూల్ ప్రకారం వెళ్ళండి, రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వండి, అప్పుడు మీకు తెలుస్తుంది. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా, మీకు అంత బలం ఉంది రాష్ట్రంలో. ఒక 70 ఏళ్ల వ్యక్తి మిమ్మల్ని ఏం చేయగలడు? ఆయన వస్తున్నారని చెప్పి లోకల్ లీడర్స్ అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. కార్యకర్తల పైన కేసులు పెట్టి లోపలేశారు. ఆయన ఏమన్నారు? వైజాగ్లో జగన్, మన ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆపారు కదా మీరు ఇలాగే అని ఒక ప్రశ్న కూడా రావచ్చు. ఆ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఆయన వెళ్ళిన నెక్స్ట్ డే మనకి ఒక సదస్సు ఉంది, దానివల్ల 15,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఆ నెక్స్ట్ డే ఆయన వెళ్ళింది వైజాగ్కి ధర్నాకి పిలుపివ్వడానికి. అది ఆయన చేసినట్టయితే ఆ రోజున శాంతి భద్రతల సమస్య వచ్చేది, అందుకని ఆయన ఆపడం జరిగింది. కానీ ఇవాళ ఆయన ఏమి చలో తిరుపతి అని, ఆర్ఎల్స్ లేకపోతే నేను అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తాను, నేను లేకపోతే కార్యకర్తలు అందరూ వచ్చేసేయండి, నాయకులందరూ వచ్చేసేయండి, మనం ఇక్కడ ప్రొటెస్ట్ చేద్దాము అని అలాంటి స్లో ఆయన ఏం చెప్పలేదు కదా. ఆయన ఏమంటున్నారు? మాకు మా నాయకులకి మా కార్యకర్తలకి జరుగుతున్న అన్యాయాలని నేను లిఖితపూర్వకంగా రాసి కలెక్టర్ని అలాగే ఎస్పీ గారిని కలిసి నేను విచారణ చేపట్టాల్సిందిగా నేను కంప్లైంట్ చేయడానికి వచ్చాను అని ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. అది కూడా ఏం చెప్తున్నారు? నేను ఆల్రెడీ ఎస్సీసీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నా అంటున్నారు. అయినా మీరేమంటున్నారు? కోవిడ్ సెకండ్ వేవ్ ఏముంది? కోవిడ్ సెకండ్ వేవ్ ఉంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి రికార్డింగ్ డాన్సులు చేయడానికి అయితే కోవిడ్ అడ్డురాదు. కానీ ఒక యాజ్ పర్ రూల్ ఒక కలెక్టర్ని ఒక ఎస్పీని మీట్ అవ్వడానికి ఒక ప్రతిపక్ష నేతకి కోవిడ్ అనేది అడ్డొచ్చిందా చెప్పండి. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, కోవిడ్ అనే పాండమిక్ వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని రకాల మెజర్స్ తీసుకుంటూ అన్ని అంటే మాస్క్ వాడటం కానీ మనని మనం శానిటైజ్ చేసుకోవడం కానీ, మీరు ఇప్పటి వరకు కోవిడ్ వచ్చిన తర్వాత ఎప్పుడన్నా బాబు గారిని వితౌట్ మాస్క్ చూసారా? హీ నోస్ అబౌట్ ద రూల్స్. He knows about the safety measures. He knows everything. Manam cheppe sthayi manaki manam ayiniki rules gurinchi cheppe sthayilo manam evaram levandi, because he knows everything. Ala ani ayiniki anni telusu atla ani kaadu. Pandemic gurinchi telusu, teeskovalsina measures gurinchi telusu. Akkada manaki kashtam vachindi. Mana okate nandi chinna logic ikkada. Mana intlo mana kutumbamlo oka kashtam vachinappudu em jarugutadi? Aa inti pedda aa kashtanni సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఇక్కడ బాబు గారు కూడా ఏం చేస్తున్నారంటే, తిరుపతిలో నాయకులకు వచ్చిన సమస్యని మన ఎస్పీ గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా విచారణ జరపమని చెప్తున్నారు. విచారణ జరిపితే తప్పేంటండి? విచారణ జరిపితేనే కదా ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అని తెలిసేది. మీరు నిర్దోషులు అయినప్పుడు మీరెందుకు భయపడ్డం? ఒకవేళ ఫాల్స్ ఎలిగేషన్స్ కనుక చేస్తే దానివల్ల ఎవరికి వస్తుంది ప్రాబ్లమ్?
కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకే వస్తుంది కదా. సో అలాంటి ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.